మన మహబూబ్ నగర్ జిల్లానే కంకణం కట్టుకొని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్న మా అన్న మా సహచర మంత్రి వర్గులు శ్రీనివాస్ గౌడ్ గారు అదే మాదిరిగా మన ఎంపీ గారు అదే మాదిరిగా మా లక్ష్మారెడ్డి గారు మా కలెక్టర్ గారు మా అబ్రామ్ గారు మా ఇనా మన వెంకటేశ్వర రెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బాలరాజు గారు మిగతా స్థానిక ఎంపీలు చైర్మన్లు జెడ్పీటీసీలు అదే మాదిరిగా ఐటీ ఇండస్ట్రీ అంటే మన తెలంగాణలో మీ మన మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ ఇలా ఐటీ పరిశ్రమలను స్థాపించి ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకున్నాడంటే మన పెద్దలు భీష్మ పితామహ మోహన్ రెడ్డి గారు వాళ్ళ సన్ కృష్ణ గారు అదే మాదిరిగా అన్నలు అక్కలు ఈరోజు ట్రైన్ అయినా అందరికి కూడా జాబ్ వచ్చిన స్టూడెంట్స్ పత్రికా మిత్రులు అందరికి కూడా నా నమస్కారం చాలా సంతోషం స్కిల్ డెవలప్మెంట్ ట్రైన్ చేసి 100 మంది విద్యార్థులకు వాళ్ళకి జాబులు ఇప్పించినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం ఇంకా చాలా కష్టపడవలసి వస్తుంది ఇప్పటికే 9 సంవత్సరాలు అయ్యింది మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అదే మాదిరిగా మోహన్ రెడ్డి గారు కానీ చాలా అడ్వైజ్ ఇచ్చి ఆయన నాస్కమ్ చైర్మన్ కూడా ఉండి ఒకప్పుడు మన తెలంగాణ వచ్చినాక చాలా 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే అవన్నీ కూడా పోల్ట్రీ ఫామ్లల్లో రకరకాల వివిధ చిన్న చిన్న బిల్డింగ్లలో ఉండే నామకే వాస్తవం ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవు కానీ మనం బివి మోహన్ రెడ్డి గారు మన సీఎం కేసీఆర్కు సలహా ఇచ్చి ఈ మాదిరిగా ఇంజనీరింగ్ ఉంటే బాగుండదు అని అందరినీ కట్ చేపించిన ఘనత కూడా మా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 350 ని 185కి తీసుకొచ్చిండు అది కూడా పర్ఫెక్ట్గా సిస్టమ్గా అన్ని రకాల కూడా ఫ్యాకల్టీ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని తీసుకొచ్చిన ఘనత కూడా మన మోహన్ రెడ్డి గారే కాకపోతే సార్ నాదో రిక్వెస్ట్ సార్ నీ పుట్టిన ఊరు సార్ నాకు ఈ మాదిరిగా ఉంటే నడవదు సార్ నీ మన్మరాలకు చెప్తున్నా సార్ ఈ మాదిరిగా నీ తాత 16 దేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్లో మంచి పెద్ద పెద్ద 16,000 మంది పనిచేస్తున్నారు మీ తాత దగ్గర 16,000 మంది మీ తాత దగ్గర పనిచేస్తున్నారు కానీ నేను నీకు ఒకటే సలహా ఇస్తున్నా మీ తాత తానే మస్తు డబ్బులు ఉన్నాయి మస్తు భూమి ఉన్నది కానీ మీ తాత ఎక్కడైతే ఊర్లో పుట్టిండో ఆడ నువ్వు చరిత్ర సృష్టించాలి మీ తాతది జన్మభూమిది సార్ ఇక్కడ మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలి సార్ ఇమ్మీడియట్గా ఐటీ కంపెనీ పెట్టాలి ఈ ఐటీ అని దత్తత తీసుకునేది కాదు మొత్తం బిల్డింగ్లు కూడా రీమోడలేషన్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి దాన్ని మీరు కృష్ణ గారు మీ నాయన పేరు నిలబెట్టు కృష్ణ గారు మీరు చాలా స్మార్ట్ ఉన్నారు హైట్ ఉన్నారు అది కాదు ఇంపార్టెంట్ ఇలా వర్క్ స్మార్ట్గా చేయాలి తప్పకుండా కృష్ణ గారు వాళ్ళ డాటరు తప్పకుండా అమ్మ మీ తాత డబ్బులన్నీ తీసుకొచ్చాడు ఖర్చు పెట్టి ఎందుకంటే నాకు బాగలేదు మంచి కనిపిస్తలేదు దీన్ని బాగా మోడల్గా లేటెస్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే అవసరం కూడా ఉన్నది మన మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు తప్పకుండా చేస్తారు ఎందుకంటే నా కాలేజీలో గత 20 సంవత్సరాల సంది కూడా నా సలహాలు సూచనలు అడ్వైజు మొత్తం మా మోహన్ రెడ్డి గారే ఆయన ఏం మామూలు మనిషి అనుకుంటారా మీరు మోహన్ రెడ్డి గారు అంటే మామూలు మనిషి కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అది కూడా మీ మహబూబ్ నగర్లో పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా వెళ్ళి కూడా చేస్తాడు పెద్ద ఐటీ కంపెనీ కూడా ఇక్కడ నిలగొడతాడు ఈ దీన్ని కూడా మొత్తం మోడర్న్ ఐటీఐ కూడా చేస్తాడని కూడా ఆమె చేయకపోతే తప్పకుండా వాళ్ళ మన్మరాలు చేస్తుంది తప్పకుండా చేస్తారని కూడా మనవి చేస్తున్నాం ఏది ఏమైనా స్టూడెంట్కి ఒక నా రిక్వెస్ట్ మంచి అవకాశాలు ఉన్నాయి మనకు మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి స్కిల్ ఉన్నది మంచి టాలెంట్ ఉంది మంచి కసి ఉంది మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకు మనం దేంట్లో తక్కువలేము కాకపోతే కొద్దిగా లేజీ